हेलो फ्रेंड्स नमस्ते मोक्का मी इंट्लो उंदा वेंटने निजं तेलुसुकोंडी पाबेसी कुटुंबानिकि चेंदिन शंखपुष्पं पाकेजा तीग जातिकि चेंदिनदी मोक्का गुब्बुरुगा पेरुगुतुंदी मोक्का आसिया खंडानिकि चेंदिनदैना आ तर्वात प्रपंचं मोत्तं विस्तरिंचिंदी पुव्वुलु नीली रंगु तेलुपु रंगुलो उंटायि శంఖ పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కనే మనలో చాలా మందికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. శంఖ మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీ గాను ఎక్కువ ఉపయోగించడం వల్ల బాగా పాపులర్ అయింది. శంఖ మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కల అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. శంఖపూలు ఆకులు వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచుతుంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చి అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. మన పూర్వీకులు ఈ శంఖపుష్పి మొక్కను బాగా వాడి ప్రయోజనాలు పొందేవారు. ఈ మధ్య జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపణైంది. శంఖ పువ్వుల్లో ఉండే ఆర్గాన్ ఎలోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. శంఖ పువ్వులు ఉండే ప్రోయాంతోసైనడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే శంఖ పువ్వుల్లో ఉండే క్యూర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ ఉండేలా చేస్తుంది. అయితే శంఖపుష్పి పువ్వులను ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. పువ్వును లేదా ఆకును నోట్లో వేసుకుని నమలొచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖ మొక్కలు ఏ భాగానైనా నీటిలో వేసి మరిగించి ఆ కషాయం వడకట్టి త్రాగవచ్చు. నీలం రంగులో ఉండే శంఖ పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్స్ కేకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటిలో విరివిగా వాడుతున్నారు. హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈ మొక్క మీ ఇంట్లో ఉందా?